దుల్కర్ సల్మాన్ హిందీలో చేసిన చూప్ సినిమా జీ ఫైవ్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలాగుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక ఈ సినిమా అంతా చూశాక నాకైతే ఓకే ఓకే అనిపించింది. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, సినిమాకి తక్కువ రేటింగ్ ఇచ్చిన క్రిటిక్స్ని ఒక సైకో కిల్లర్ చంపుతూ ఉంటాడు. అతను ఎందుకు చంపుతున్నాడు, ఈ కేసును పోలీసులు ఎలా సాల్వ్ చేశారు అనేది సినిమా. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ అయితే సింపుల్గానే ఉంది. అలాగే సినిమాలో ట్విస్టులు టర్నులు లాంటివి కూడా లేవు. రేటింగ్ తక్కువ ఇచ్చిన వాళ్ళని చంపుతున్నాడు అనగానే చూసే వాళ్ళకి అతనికి ఇలా జరుగుంటుంది, అందుకే ఇలా చేస్తున్నాడు అనే ఆలోచన అయితే వస్తుంది. ఇక తర్వాత అయితే సినిమాలో అలా వచ్చిన ఆలోచన నిజమే అని తెలుస్తుంది. ఇక సినిమాలో సైకో కిల్లరు ఇన్వెస్టిగేషన్ అనగానే కొంచెం ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఈ సినిమాలో పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ అయితే నార్మల్గానే ఉంటుంది. ఇక నార్మల్గానే ఉన్నా పర్వాలేదని చూస్తూ ఉంటే మధ్య మధ్యలో దుల్కర్ సల్మాన్ లవ్ ట్రాక్ వచ్చి సినిమాకి అడ్డుపడినట్టుగా అనిపించింది. ఇక సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మటర్లు చేస్తున్నప్పుడు ఇంటెలిజెంట్గా చేస్తున్నట్టు చూపించుంటే బాగుండేదేమో అనిపించింది. ఇక సినిమాలో లాస్ట్ 40 నిమిషాల్లో వచ్చే కొన్ని సీన్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కొంచెం డిఫరెంట్గా ఉండే రోల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే యావరేజ్గానే ఉంది. ఫైనల్గా ఈ సినిమాని చూడాలనుకునే ముందు, ఈ సినిమాలో ట్విస్టులు టర్నులు లాంటివి ఉండవని, సినిమా స్లో నారేషన్తో ఉంటుందని, ఫిక్స్ అయ్యి కనుక ఈ సినిమాని చూస్తే ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి కనుక సినిమా చూస్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5 out of 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు ఇప్పటివరకు కనుక వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి, ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.